తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. స్టేట్ గవర్నమెంట్ ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి అతీతంగా ఉండేటువంటి వ్యక్తి కాదు. రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన చదువు కాదండి, రాసిచ్చిందే చదవాలి, వేరే చదవడానికి కూడా లేదు. అది రాజ్యాంగం చెప్పింది. గవర్నర్ గారి స్పీచ్ను రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియచేయాలి, లేకపోతే ఆయన మాట్లాడేదానికి లేదు. ఇది తెలుసుకోకుండా మాట్లాడితే, చిన్నపిల్లలాగా మాట్లాడితే మంచిది కాదు. రాజ్యాంగ వీతంగా జరిగేటువంటి పద్ధతులు ఉంటాయి, కాబట్టి దాన్ని సవరించుకోవాలని చెప్పి నేను సూచన చేస్తా ఉన్నా. అధ్యక్ష, గవర్నర్ గారు స్పీచ్ గురించి రకరకాల పార్టీల వాళ్ళు మాట్లాడుతూ పేజీల గురించి మాట్లాడినారు, పేజీలు తగ్గినాయి అన్నారు, పెరిగినాయి అన్నారు. సరే, అది వాళ్ళకు వదిలేస్తాం అధ్యక్ష, వాళ్ళ విజ్ఞత అది. రెండవ పాయింట్, బయట శాసనసభ బయట కావచ్చు, శాసనసభ లోపల కావచ్చు, సత్యదూరమైనటువంటి విషయాలు కొన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. గవర్నర్ గారు స్పీచు అక్షర సత్యం అధ్యక్ష, ఉన్నది ఉన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా చెప్పినారు. ఇందులో ఏ ఒక్క అంశం కూడా అసత్యం లేదు, అసంగతం లేదు. యాజ్ ఇట్ ఈస్గా రాష్ట్రంలో ఏం జరిగింది, ప్రభుత్వం సాధించినటువంటి లక్ష్యాలు ఏంటి, ఇంకా నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏందని వారు చెప్పినారు. అన్నిటికన్నీ కూడా 100% ఉన్నాయి అధ్యక్ష. నేను ఈరోజు కొంత ఫైనల్గా అప్రాపరేషన్ బిల్ సందర్భంలో కొంత పూర్తి వివరాలు తమ ద్వారా గౌరవ సభ్యులకు, సభకు, సభ ద్వారా రాష్ట్ర ప్రధానికి అని కూడా తెలియజేస్తా అధ్యక్ష. ఈ మధ్య అధ్యక్ష, కొంతమంది మిత్రులు పనిగట్టుకొని కొన్ని దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ యొక్క పరిమిత జ్ఞానం. బాధ కలిగేది ఏంటంటే, కిషన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అదే మాట చెప్పినారు. అది కొంచెం బాధ కలిగిస్తుంది అధ్యక్ష. వాళ్ళని మాట్లాడితే బాధ్యతతోని, ఫిగర్స్ తీసుకొని, ఫ్యాక్ట్ తీసుకొని మాట్లాడాలి. అటు కాకుండా ఏదైనా సరే మేము మాట్లాడగలుగుతాం అడవులుగా అంటే కరెక్ట్ కాదు. అది వారి గౌరవానికే భంగం కలుగుతుంది, వారి యొక్క అజ్ఞానాన్ని ప్రజలకు సూచిస్తుంది అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, 16 మంది ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి కంటే ముందు పనిచేసినారు. వాళ్ళ టైంలో మొత్తం కలిసి తీసుకున్నది 60,000 కోట్ల రుణం. ఇప్పుడు మాత్రం 4 నెలల్లో 2 లక్షల కోట్ల రుణం తీసుకున్నారని చెప్పి వారి ఇంతకుముందు చెప్పిన అధ్యక్ష. నేను ఆశాంతం విన్న వారి స్పీచ్, ఇక్కడ సభలు లేను కానీ నా ఛాంబర్లో నేను ఈ కిషన్ రెడ్డి గారి స్పీచ్ నోట్స్ అక్కడనే రాసుకున్న అధ్యక్ష. ఇది పూర్తి సత్యదూరమైనటువంటి విషయం. ఇది ఆ పార్టీ యొక్క, వారి యొక్క అజ్ఞానానికి నిదర్శనం చెప్తా ఉన్న అధ్యక్ష. ఎందుకంటే ఈ లెక్కలు అబద్ధాలు చెప్పడానికి ఉండే అధ్యక్ష. బ్రాడ్ ఫిస్కల్ పాలసీ దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతులు ఉండదు అధ్యక్ష, మన చేతులు ఉండదు. ఈ దేశం యొక్క, రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ, ద బ్రాడ్ ఫిస్కల్ పాలసీ లైస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందుకే మనకు ఎఫ్ఆర్బిఎం చట్టాలు కూడా ఉన్నాయి, మనకు రుణ పరిమితులు కూడా ఉన్నాయి. రుణ పరిమితి ఎట్లా ఉంటుందంటే అధ్యక్ష, ఒక చిన్న ఉదాహరణ చెప్తుతా మనకి. మేము రైతులకు 100,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఏ ప్రభుత్వమైనా ఏం కోరుకుంటారు అధ్యక్ష, వాగ్దానం తొందరగా నెరవేరుస్తే మంచిది అని కోరుకుంటాం. రఘురామ రాజన్ గారు అని చెప్పి అప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అధ్యక్ష, ఆ రోజు ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి రాజీవ్ శర్మ గారు, మన ఆర్థిక శాఖ సెక్రటరీ గారు ఒక 20 చక్కాలు కొట్టిన అధ్యక్ష ఆర్బీఐకి. ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారి దగ్గర పోయినారు. ప్రధానమంత్రి గారిని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసినాను. ఆ తదనంతరం ఒక 20 ట్రిప్లు బాంబేకి ఆర్బీఐ గవర్నర్ గారిని కలిసినారు. నేను ఒక 20 ఉత్తరాలు రాసిన అధ్యక్ష, ప్రైమ్ మినిస్టర్ గారికి, అరుణ్ జైట్లీ గారికి, అట్లనే ఆర్బీఐ గవర్నర్ గారికి. వాళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష, ఇవ్వలేదు. కాబట్టి ఏం చేయాల్సి వచ్చింది, 4 సార్లు విభజన చేసి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడదు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అంత వెసులుబాటు ఉండదు, ఉండేదానికి ఆస్కారం లేదు. ఇవాళ కొన్ని పార్టీలు వాళ్ళు బయట చెప్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన అడవులుగా 2 లక్షల రూపాయలు ఒకసారి రుణమాఫీ చేస్తారు ఒక ఏకకాలంలో. వాళ్ళ జీవితకాలంలో చేయలేరు అధ్యక్ష, ఇంపాసిబుల్. ఎందుకంటే అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే అన్ని రకాల కలిపి, సెంట్రల్ డెవల్యూషన్తో సహా కలిపి, ఒక నెలకి 15,500 కోట్లు అధ్యక్ష. ఒక నెలకు వచ్చే ఆదాయం 10,500 కోట్లు, ఒక 100 అటు ఇటుగా ఉంటుంది అధ్యక్ష. మార్చి నెలలో కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది. దానిలో కమిటెడ్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష, డెట్ సర్వీస్ ఉంటుంది, అప్పు తీర్చాలి, పాతదో కొత్తదో ఏదైనా కూడా తీర్చాల్సిందే, తప్పదు. మనం కట్టేది ఉండదు అధ్యక్ష, అప్పు తీసుకుంటే స్టైల్ ఏంటంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పుణ్యమా అని చెప్పి
మనం కట్టడం అంటూ ఉండదు అధ్యక్ష, వాళ్ళే కట్ చేస్తారు. నెలవారీ కట్ కూడా కాదు అధ్యక్ష, ఆన్ డేట్ వైజ్ కట్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉండేటువంటి అప్పు కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లించదు, మనం కూడా చెల్లించాం అధ్యక్ష. వాళ్ళే కట్ చేస్తారు, రిజర్వ్ బ్యాంక్ ఇట్ సోర్స్ కట్ చేస్తారు. మనం ఎవరెవరకు ఎంత అప్పు ఉన్నామనేది, బ్యాంకులకు ఉన్నామా, ప్రభుత్వాలకు ఉన్నామా, విదేశీ సంస్థలకు ఉన్నామా అనేది ప్రతి నయా పైసా లెక్క ఆర్బీఐ దగ్గర ఉంటుంది అధ్యక్ష. మనం ఏ కమిట్మెంట్ ఇచ్చినాం, ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పటిదాకా, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎప్పటిదాకా అనేది కూడా కంప్లీట్ ప్రతి నయా పైసాతో సహా లెక్క కాగు వాళ్ళ నుంచి ఆర్బీఐకి వచ్చి ఆర్బీఐ దగ్గర ఉంటుంది అధ్యక్ష. ఇది జ్ఞానం ఉండాలి. మాట్లాడేటప్పుడు ఎటు పడితే మాట్లాడతాం, ప్లాట్ఫామ్ ఉపన్యాసం అధ్యక్ష అసెంబ్లీలో చెప్పేటప్పుడు ఆ ప్రకారంగా ఆర్బీఐ కట్ చేస్తుంది, ఆటోమేటిక్ డెట్ అయిపోతుంది. కాబట్టి డెట్ సర్వీస్ అనేది ఈ దేశంలో బెంగాల్ ఉంది అధ్యక్ష. మన మమతా బెనర్జీ గారు మా బాధ వ్యక్తం చేసినారు, గత ప్రభుత్వం చేసిపోయింది, మేము 48,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రుణం పే చేస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారి శాసనసభలో. అట్లా ఆటోమేటిక్గానే గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్ అధ్యక్ష. ఓ పార్టీ పోయి ఇంకో పార్టీ వచ్చినా ఇష్టం వచ్చినట్టు వివరించడానికి లేదు. గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి డెట్ సర్వీస్ అనేది ఆటోమేటిక్గానే కట్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఉద్యోగస్తుల జీత భత్యాల అధ్యక్ష, తమకు తెలియనటువంటిది కాదు, ఖచ్చితంగా టంచన్గా ఫస్ట్ తారీఖు ఇయ్యాలి. డిఏలు పెరుగుతుంటే పెంచాలి, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఖచ్చితంగా పెంచాలి. ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది అధ్యక్ష, సుమారు 5 నుంచి 6,000 కోట్ల వరకు విధిగా చెల్లింపులు చేయాల్సిన చెల్లింపులు ఉంటాయి అధ్యక్ష. మిగిలినవి కూడా చాలా సీరియస్ కంప్లీట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది అధ్యక్ష. వైద్యానికి సంబంధించిన మందులు ఆపలేము, ఇంజెక్షన్లు ఆపలేము, ఇంకా చాలా చాలా ఉంటాయి. హాస్టళ్ళలో పిల్లలకు తిండి ఆపలేము. 2 లక్షల రుణము ఒకసారి గిట మాఫీ అంటే అధ్యక్ష, ఒక 8 నెలలు ఈ రాష్ట్రంలో మొత్తం స్తంభించాలి, ఎవరికి ఇయ్యద్దు, ఏకైనా పైసలు ఖర్చు పెట్టారు. అట్లయితే కూడా సాధ్యం కాదు, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం బయట. నేను ఎందుకు చెప్తున్నా అంటే అనవసరమైనటువంటి ఒక ఊహలో ఒక ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని ఒక బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వం మీద చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఒక్క మాట మనవి చేస్తాను, మేము తీసుకున్న అప్పేందో, ఈ రాష్ట్రంలో జరిగిందేందో స్పష్టంగా కుండా బద్దలు కొట్టడం మీ ముందు పెడతాను అధ్యక్ష. ఇది ఎక్కడో ఒకటి పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి మనకు పంచి ఇవ్వబడ్డ అప్పు 72,000 కోట్ల రూపాయలు అధ్యక్ష, 72,000 crores మన పాలబడ్డది అప్పు, గత ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన అప్పు. యాజ్ ఆన్ డేట్ ఈరోజు మన రాష్ట్రం పాత కొత్త అన్ని కలిపి మనం చెల్లించాల్సిన అప్పు మనకున్న డెట్ సర్వీసు 142,000 కోట్లు. అంటే ఎంత అధ్యక్ష? ఇప్పుడు 70,000 తీసుకున్నాం, దానికి 2 లక్షలు తీసుకున్నారని, ఇది తీసుకున్నారని, అది తీసుకున్నారని దానికి మసాలా పూసి మిర్చి పూసి ఇష్టం వచ్చిన మాటలు బయట ప్రచారం చేస్తా ఉన్నాం. ఇది పూర్తి సత్యదూరం. అది విరమించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా, అది మాట్లాడే పెద్దలు. ఎందుకంటే ఈ ఫిగర్స్ అధ్యక్ష ఒక చోట ఉండేటివి కావు, కాగు దగ్గర ఉంటాయి, ఆర్బీఐ దగ్గర ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అధ్యక్ష. మన స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో కూడా ఉంటాయి. అన్నీ కలిపానండి, అన్నీ కలిపే ఉన్నాయండి. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చే కూడా ఉంటుంది, మీరు తెలుసుకోవాలి. సో అప్పటికి అధ్యక్ష దేశంలో అనేక రాష్ట్రాల కంటే మనల్ని మనం పరిమితి చాలా తక్కువ, మనం అప్పు ఎంతవరకు తీసుకోనో దానికంటే చాలా తక్కువ. వారు చెప్పినటువంటి మహారాష్ట్ర కంటే, రాజస్థాన్ కంటే చాలా రాష్ట్రాల కంటే తక్కువ అధ్యక్ష. ఇంకా మనం చాలా తీసుకోవచ్చు, కానీ అవసరాన్ని బట్టి తీసుకుంటాం. ఎటువంటి తీసుకోం, తీసుకోవడం ఒక ఎత్తు అధ్యక్ష, కానీ ఏం జరుగుతుందని ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. మిత్రులు రాసుకుంటే మంచిది. ఇది కూడా 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డబ్బులు అధ్యక్ష ఏముంటుంది అధ్యక్ష, గవర్నమెంట్లో నిధుల యొక్క కూర్పు, నిధుల యొక్క ఖర్చు, ఎంత అర్థవంతంగా ఖర్చు పెడతాం, దేనికి ఖర్చు పెడతాం, ఎందుకోసం ఖర్చు పెడతాం అనేది పాయింట్ ఇక్కడ. 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అధ్యక్ష 2004 నుంచి 2014 వరకు 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్, అగైన్ రీట్రేటింగ్ కావాలని నేను రిపీట్ చేస్తాను. ఆ రోజు 10 సంవత్సరాలలో పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 1,29,683 కోట్లు అధ్యక్ష, 1,29,683 crores. ఇది 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలలో పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్తారు.
ఇందులో జనాభా ప్రకారం అధ్యక్ష తెలంగాణకు 42% జనాభా ప్రకారం అయితే 54,000 కోట్లు ఖర్చు పెట్టాను. తమకు తెలుసు, తమలు కూడా ఉద్యమకారుడే. ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క సంవత్సరం కూడా వాళ్ళు మన జనాభా ప్రపోర్షన్లో ఖర్చు పెట్టలే. అందువల్లనే ఉద్యమం వచ్చింది, అందువల్లనే మనం పోరాటం చేసినాం. 50% కూడా పెట్టలేదు అధ్యక్ష. ఒక్కొక్క సంవత్సరం మైనర్ ఇరిగేషన్ ఒక రూపాయి రాని సంవత్సరాలు మనమే చూసినాం, బాధపడ్డాం. ఇది చాలా చూసినాం అధ్యక్ష. అందులో సగం పెట్టింది అనుకుంటే కూడా చాలా చాలా తక్కువ అధ్యక్ష. 20-30 వేల కోట్ల కంటే ఎక్కువ పెట్టలే తెలంగాణలో. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇది లెక్క అధ్యక్ష, నేను చెప్పే ఫిగర్స్ ఇవి ఆడిట్లో ఉంటాయి, ఫైనాన్స్ మినిస్ట్రీ వెబ్సైట్లో ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవాల్వ్ చేస్తుంది, లెక్క కడుతుంది. దాని మీదనే మనకు ఎఫ్ఆర్బిఎం రుణ పరిమితి ఇస్తుంది, లేకపోతే ఇయర్. ఇది నా కవిత్వం కాదు అధ్యక్ష, దీస్ ఆర్ ఫిగర్స్, అఫీషియల్ ఫిగర్స్ డిక్లేర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ బై మీ. ఇది తెలంగాణలో 4 ఏళ్లలో అధ్యక్ష 1,24,966 కోట్ల అధ్యక్ష, 1,24,966 కోట్ల, ఆల్మోస్ట్ 1,25,000 కోట్స్ 31 మార్చి వరకు పోతాం అధ్యక్ష. నేను చివరిలో మాట్లాడే అప్రాపరేషన్ ప్రసంగం నాకే ఉంటుంది కాబట్టి దానిలో యాక్యురేట్ ఫిగర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎంత తేడా అధ్యక్ష, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 4 ఏళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి. సమైక్య రాష్ట్రం యొక్క ఉక్కు సంఖ్యల నుంచి బయటపడి 375% ఎక్కువ అధ్యక్ష, 375% మోర్ దెన్ వాట్ వీ యూస్ టు స్పెండ్. దిస్ ఈజ్ వాట్ తెలంగాణ హెస్ అచీవ్డ్. గవర్నమెంట్ చాలా సమర్థవంతంగా, ప్రుడెంట్గా, అవినీతి రహితంగా, పారదర్శకంగా పరిపాలిస్తేనే ఇది సాధ్యమైతే తప్ప, ఏదో అలాల తప్ప మాట్లాడితే బాధ్యత రహితంగా చేస్తే కాదు అధ్యక్ష. ఇది ఒకటే సంకేతం, 10 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో జరిగినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఇలా సిర్ఫ్ 4 ఏళ్లలో జరిగినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఇది ప్రత్యక్ష నిదర్శనం అధ్యక్ష. పల్లెలలో కనపడతా ఉన్నాయి, గతంలో పంచాయతీరాజ్ రోడ్డు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నాయి, 4,500 కిలోమీటర్ల డబుల్ రోడ్డు ఎట్లయినాయి, ఈ రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి బీటీ రోడ్డు ఎట్లయినాయి, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి బయట. ఇక్కడ మాట్లాడేవాళ్ళు పాపం ఏదో మనసులో పెట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి విమర్శించడు, కానీ పల్లెలలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. అలజడి ఆందోళన అప్రజాస్వామికం అనేది వీళ్ళ ఆలోచనలో ఉన్నది అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వీళ్ళకు ఉన్నది అలజడి. ప్రజలకు ఎవరికి లేదు, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మేము ఏమో అధ్యక్ష, మేము 99 మంది రోజు నిత్యం మేము ప్రజలనే ఉంటున్నాం కదా, మేము బయట ఉన్నాం ఎక్కడ, మొత్తం ప్రజలు నిలిచిపెట్టిపోయినామా, మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు, మా ప్రజాప్రతినిధులు, మేమంతా లేమా అధ్యక్ష? మేము కూడా ప్రజలనే ఉన్నాం, ప్రజలనే తిరుగుతున్నాం, బహిరంగ సభలకు పోతున్నాం, బాధ్యత మాట్లాడుతూనే ఉన్నాం, ఇంటరాక్షన్ జరుగుతూనే ఉంది అధ్యక్ష, మేము ఎక్కడ పోతున్నాం? ఇది పూర్తి సత్యదూరమైనటువంటిది. ఈ అప్పుల విషయంలో అందరూ కూడా దీన్ని ఆలోచించుకునే అవసరం ఉంటుంది అధ్యక్ష. ఇవి కొన్ని అప్పులు చాలా తమాష ఉంటాయి అధ్యక్ష, రివాల్వింగ్ లాగా ఉంటాయి. కార్పొరేషన్ అని కిషన్ రెడ్డి గారు అన్నారు, ఉంటాయి అధ్యక్ష. అవి మామూలుగా ఇచ్చేటువంటి రొటీన్కి జరిగేటువంటి వ్యవహారం. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంది, మీకు అవగాహన కోసం చెప్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వచ్చే డబ్బులు ఉంటాయి, అవి వచ్చే లోపు డబ్బులు ఉండయి. వాళ్ళు బ్యాంకును రేజ్ చేసుకోవడానికి తాత్కాలికంగా ఇస్తాం మనం, 1,000 కోట్లకు, 2,000 కోట్లకు, 3,000 కోట్లకు ఇస్తాం. మన మార్కెటింగ్ మినిస్టర్ గారు ఉన్నారు, నేను ఎక్కడో వేరే జిల్లాలో ఆదిలాబాద్లో ఉన్నా, కొంచెం కందులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది, నిజామాబాద్లో ఎర్రజొన్నలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన నాకు ఫోన్ చేసినారు. ఏం కావాలని, నాకు 300 కోట్లు అర్జెంట్ బ్యాంక్ గ్యారెంటీ కావాలంటే ఇమీడియట్ నేను ఫైనాన్స్ సెక్రటరీ గారికి చెప్పి ఇచ్చినాం, అది పర్మనెంట్ కాదు మార్పుకి ఇస్తాం అధ్యక్ష. ఆ నిమిషానికి వాళ్ళ దగ్గర ఉండేవి కాబట్టి ఆ వారానికి 10 రోజులకు ఇస్తాం గ్యారంటీ, మళ్ళీ వాళ్ళ డబ్బులు రాగానే రీఎంబర్స్మెంట్ చేసేస్తారో, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అట్లాంటి గ్యారంటీలు ఉంటాయి, అవి ఏదో అప్పటికప్పుడు ఇస్తాం, వెసులుబాటు కోసం ఇస్తాం తప్ప, ఇక గవర్నమెంట్ గ్యారంటీ ఉంటే ఇచ్చేవాడు ఇస్తారు, లేకపోతే ఇవ్వడు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ, మార్క్ఫెడ్ కానీ, ఈ కరువులు కాటకాలు వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, కొన్ని రకాల ఇంటర్వెన్షన్స్ చేయాల్సినవి ఉంటే ఆ ఇంటర్వెన్షన్స్ కోసం ఇస్తాం తప్ప, అవి పర్మనెంట్గా మన గుదిబండగా మనం ఉండేటువంటి కావు. ఇది డే టు డే అడ్మినిస్ట్రేటివ్ ఇంట్రికసీ అధ్యక్ష. ఎవరో గిట్టని వాళ్ళు బయట ఖాతాలు కాని అల్లి చెప్తే దాన్ని బట్టి గౌరవప్రదమైన శాసనసభ వేదిక మీద మాట్లాడి తమను తామే చిన్నగా చేసుకోవద్దని చెప్పి మిత్రులు కిషన్ రెడ్డి గారు కానీ ఇట్లా మాట్లాడే మిత్రులకు కానీ అడ్వైజ్ చేస్తా ఉన్నాను నేను.
ఐ విష్ కిషన్ రెడ్డి గారు కూడా జీవితంలో పైకి రావాలి, మంచి బాధ్యతలు స్వీకరించాలి. నేను చెప్పేది వారికి ఉపయోగపడుతుంది డెఫినెట్గా, కానీ నేను కన్స్ట్రక్టివ్, నేను విమర్శ కోసం చెప్తలేను. కానీ ఇవన్నీ ఉంటాయి, మీరు కూడా ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటున్నా, అయితే మంచిది. ఎందుకంటే అపారమైన అనుభవం ఉంది, పనిచేస్తున్న మీరు కష్టపడుతున్నారు, ఐ విష్ యాజ్ ఎ ఫ్రెండ్ ఐ విష్. కానీ అయ్యే ముందు నిర్మాణాత్మకంగా ఇవన్నీ తెలుసుకుంటే మంచిదని నేను చెప్తా ఉన్నాను. ఇవి డే టు డే అడ్మినిస్ట్రేటివ్ ఇంటర్కసీ ఉంటుంది, బయట ఏదో చెప్తారు చెప్పచ్చు, మనం కూడా ప్లాట్ఫామ్స్ మీద మస్తులే చెప్పచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ఒక ఫ్రేమ్ వర్క్, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు ఎటుబడితే అటు అప్పులు చేయడానికి కానీ, ఎటుబడితే అటు ఖర్చులు చేయడానికి కానీ మనకు అధికారం లేదు. మనం ఒక బ్రాడ్ ఫిస్కల్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది, దాని నియంత్రణలోనే జరుగుతుంది తప్ప ఎటువంటి తన విచ్చలవిడిగా పోవడానికి నా ఒక్క మన రాష్ట్రం కాదు, 29 రాష్ట్రాలు కూడా ఇదే పరిస్థితి. మిత్రులు దాన్ని గమనంలో పెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అధ్యక్ష అసలు ఏం జరిగింది అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష కొద్దిగా అంత చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అధ్యక్ష సభ్యుల యొక్క బెనిఫిట్ కోసం కావచ్చు, తమ ద్వారా గౌరవ సభ్యులకు ప్లస్ వాళ్ళ బెనిఫిట్ కోసం, లేదా సభ ద్వారా గౌరవ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. సరే, నిన్న మేము సస్పెండ్ చేసినాం అధ్యక్ష, ఒక ఇద్దరు సభ్యుల యొక్క ఎక్స్పల్షన్ కూడా చేసినాం, ఇంకో ఇద్దరు కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితులు కనపడతా ఉన్నారు ఫుటేజ్లో. చర్చ మీ ఏం చేస్తారండి, శిక్ష తప్పదు, కఠినంగానే ఉంటాం అధ్యక్ష, ఆ విషయంలో రాజీ లేదు. ఐఎమ్ నాట్ ఎ వరీడ్ మ్యాన్ అధ్యక్ష, డెఫినెట్గా. ఇంతకుముందు మిత్రులు కృష్ణయ్య గారు అన్నారు, కిషన్ రెడ్డి గారు కూడా అన్నారు, ట్యాంక్ బండ్ మీద మీరు నిషేధించిన అధ్యక్ష, డెఫినెట్గా నిషేధిస్తాం. ఎస్, బయట ఇస్తున్నాం అధ్యక్ష, సరూర్ నగర్ దగ్గర పెట్టుకోమని చెప్పినాం. ఏం ఇక్కడ ఈ లైవ్ టీవీ ఉండే కాలంలో అది సరూర్ నగర్ అయితేంది, ఇంకో నగర్ అయితేంది అధ్యక్ష? కావాల్సింది నేను ధర్నాల యొక్క ఉద్దేశం ఏంది అధ్యక్ష, రక్కస్ క్రియేట్ చేయడం కాదు కదా. ధర్నా అంటే ఒక సమస్య యొక్క తీవ్రతను, వారి యొక్క సమస్యను ప్రభుత్వానికి తెలియజేయడం, దాని అర్థం అది. అది ఎక్కడ చేస్తుంది, ఏ రూపంలో చేస్తుంది, దానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ ఇయర్ పోలీస్ కొన్ని సందర్భాలలో, అయినా మేము అక్కడనే నిర్వహిస్తాం. దాని ఆప్తే అప్రజాస్వామికం, ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష. మేము అసెంబ్లీలో వచ్చి స్వరపడతాం, 10,000 మంది వచ్చి ఇస్తారా పర్మిషన్? శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు పర్మిషన్ ఇస్తారా అధ్యక్ష? ఇప్పుడో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టిన నిషేధాజ్ఞలు మేము పెట్టామా? అవి మేము కొత్తగా తెచ్చినాము అధ్యక్ష. పరిమితికి లోబడి నిరసన తెలియజేస్తే హ్యాపీగా ఇవ్వాలని తీసుకుంటారు, స్వీకరిస్తారు. ఒక ప్రజాప్రభుత్వంగా ఉన్నటువంటి ప్రభుత్వం డెఫినెట్గా పరిమితులకు లోబడి చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే దానికి ఇబ్బంది లేదు. మేము పర్మిషన్ లేకున్నా చేస్తాం, కోర్టు వద్దన్నా చేస్తాం, ఎక్కడ మేము అన్నామో అక్కడనే చేస్తాం, వాటిని అనుమతించం అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మా ఇష్టపూర్వకంగా మేము అన్న చోటనే చేస్తాం, మేము అనుమతించం. ప్రజాస్వామ్యం ఈక్వేషన్ ఉంటుంది అధ్యక్ష, డెఫినెట్గా మంచి పద్ధతిలో చేయండి. ఎవరిది అంటున్నారండి, ధర్నా చేయండి, ర్యాలీలు చేయండి, ఎవరిద్దన్నారు? పాదయాత్రలు చేస్తలేరా అధ్యక్ష? ఆపిన ఏమన్నా పోరాటం చేస్తలేరా? సిపిఎం వాళ్ళు చేసి, కాంగ్రెస్ వాళ్ళు చేసి, ఇంకోళ్ళు చేసి, బస్ యాత్రలు చేసి, నిన్నమన్నా తుస్తుమన్నారు, చేస్తలేరా? ఎందుకు ఆపుతున్నామండి? ఏ యాత్రలు ఆపినా మేము ఇవ్వాలి ఆపలే. ఇవన్నీ లేని వాటిని ఊహించుకొని ఇక్కడ డెమోక్రసీ లేనట్టు మేము ప్రవర్తిస్తుండే చెప్పడం అనేది శుద్ధ తప్పు. మేము పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం అధ్యక్ష, అది ప్రజలు గుర్తిస్తున్నారు, దాన్ని రాటిఫై చేస్తున్నారు అధ్యక్ష. తేపతేపకు వచ్చే ఎలక్షన్ రాటిఫై చేస్తున్నారు అధ్యక్ష. ఒక్క విషయం మాత్రం నేను ఇక్కడ చెప్పక తప్పదు అధ్యక్ష, ఏం జరిగింది తెలంగాణలో, ఈ తెలంగాణ చరిత్ర ఏంది, గౌరవ సభ్యులకు తెలియాల్సిన అక్కడ ఉంది అధ్యక్ష. తెలంగాణ వాస్తవానికి ఎంతో గొప్పగా ఉండాల్సిన రాష్ట్రం, దురదృష్టం అధ్యక్ష. ఒక 58 ఏళ్ళు ఆ సమైక్య రాష్ట్రం యొక్క కబంధ హస్తాలలో చిక్కి చాలా నలిగిపోయిన నాశనమైపోయి బాధపడ్డాం అధ్యక్ష. నేను ఇయ్యాలి కాదు అధ్యక్ష, ఈ మాట ఊరికే చెప్తలేను, బాధ్యత లేకుండా చెప్తలేను. 2001 తమరు కూడా నాతో పాటు చేయి మీద ఉన్నారు ఆ రోజు, కొండా స్వర్గీయ కొండలక్ష్మణ్ బాపూజీ గారు జలదృశ్యం ఇస్తే అక్కడనే మనం ప్రారంభం చేసినాం. ప్రారంభం చేయడానికి ముందు చాలామంది తెలియదు అధ్యక్ష, మీకు నాకు తెలుసు, తమకు తెలుసు. అందరూ అనుకుంటే 2001 ఉద్యమం ప్రారంభమైంది, వాస్తవానికి ఉద్యమం ప్రారంభమైంది 99లోనే. మన ఇద్దరమే రాసినాం అధ్యక్ష, ఎన్ని రైటింగ్ ప్యాడ్లు ఇంత రైటింగ్ ప్యాడ్ మీ దగ్గర తమరి దగ్గర ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ తమరే రాసినారు. చర్చ జరుగుతూ ఉంటుంది, నిమ్మ నరసింహారెడ్డి గారు లేరు అధ్యక్ష, చనిపోయినారు, మన దురదృష్టం. ఆ రోజు ఉండేటువంటి ఒక 5-10 మంది వ్యక్తులం
తారనాక నివాసం ఉండే ఇంట్లో కూర్చొని రాసినాం రాత్రి 3-3 గంటలు కూడా అయింది ఒక్కొక్కసారి. ఎన్ని వేల గంటలు మనం చర్చ చేసినామో మనకు తెలుసు. ఆ రోజు 99 నుంచే ప్రారంభమైన ఉద్యమం అయినప్పటికీ 2001లో ఏప్రిల్ 27 నాడు బాపు కొండలక్ష్మి బాపూజీ గారు వారి ఇంట్లో అవకాశం ఇస్తే అక్కడ ప్రారంభం చేసినాం అధ్యక్ష. ఐఎమ్ ఆన్ రికార్డ్ ఆ రోజు నేను చెప్పిన అధ్యక్ష, తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం, తెలంగాణ ఈ విధంగా నాశనం కావడానికి, ఈరోజు మళ్ళీ ఉద్యమం ప్రారంభం కావడానికి, సర్వ అరిష్టాలకు తెలంగాణకు సంక్రమించిన సర్వ బాధలకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జలదృశ్యంలో చెప్పిన అధ్యక్ష. ఐఎమ్ ఆన్ రికార్డ్ ఆనాడు ఫ్రంట్ పేజీలో అన్ని పేపర్లు రాసినాయి, ఉన్న 1-2 టీవీలు చూపించినాయి, నా దగ్గర కూడా టీపీ టేప్ ఉంది అధ్యక్ష, ఆ వీడియో టేప్ ఉంది, అవసరమైనప్పుడు టెలికాస్ట్ కూడా చేస్తా. ఆ రోజు చెప్పిన నేను సుమారు ఈ రోజుకి 17-18 సంవత్సరాల క్రితం ఉద్యమాన్ని ప్రారంభించిన నాడే నేను విలన్ నంబర్ 1 ఈ తెలంగాణ కాంగ్రెస్ అని చెప్పిన అధ్యక్ష. ఊరికే చెప్పలే, బాధ్యత లేకుండా చెప్పలే. నాటి నుంచి నిన్నటి వరకు కూడా వాళ్ళ ప్రవర్తన అట్లే ఉంది అధ్యక్ష. నిన్న ఈ సభ నుంచి బహిష్కరింపబడే వరకు కూడా అదే ప్రవర్తన ఉంది, వాళ్ళ మనస్తత్వం కూడా అదే విధంగా ఉంది అధ్యక్ష. నిన్న చూసినాం కాదు అధ్యక్ష, బస్సు యాత్ర చేయాలి ఢిల్లీ పర్మిషన్ రావాలి, రాజీనామాలు చేసేందుకు ఢిల్లీ పర్మిషన్ రావాలి. మేము మూకుమ్మడి రాజీనామా చేయొచ్చు కదా అధ్యక్ష, దానిపై దిశ దానికి కూడా ఢిల్లీకి రాసినాం పర్మిషన్ రావాలి. ఇక తుమ్మితే ఢిల్లీ, దగ్గితే ఢిల్లీ, నాటి నుంచి అధ్యక్ష ఇయ్యాల గారు. ఆ రోజు మన చర్చలలో మనం క్రోడీకరించుకున్న తర్వాతనే నేను 2001 ఏప్రిల్ 27 మాట్లాడిన అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష, ఉన్నటువంటి తెలంగాణ, నేను రెండు విషయాలు చెప్తాను అధ్యక్ష, ఉన్నటువంటి తెలంగాణ నాశనమై మునిగిపోయి ఆంధ్రప్రదేశ్లో కలపడానికి కారకులే ఈ కాంగ్రెస్. కలిపిన వాడే జవహర్లాల్ నెహ్రూ అధ్యక్ష, ఆనాడు భారత ప్రధానమంత్రి. తెలంగాణ ప్రజల మనోభావాలను కాలరాసి దానికి వ్యతిరేకంగా దాన్ని కలిపిందే ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. దానికి తోక రూపి ఒప్పుకున్న వాళ్ళే ఆనాటి తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అధ్యక్ష. ఢిల్లీకి పోయొచ్చినారు, విమానం దిగినారు, అడిగినారు కొంతమంది ఏమైందా, ఏమంటామండి ఇక నెహ్రూ సాబ్ చెప్పిండు కల్పిస్తానికి, కానీ ముందట ఏం మాట్లాడతాం, నాడు తెలంగాణలో మాట్లాడి మనం తీసుకున్నాం అధ్యక్ష. కృష్ణాపత్రిక కటింగ్స్ గో కటింగ్స్ తీసుకున్నాం, అయిపోయింది, మునిగిపోయింది తెలంగాణ. మునిగిపోవడానికి కారణం కలిపిన కాంగ్రెస్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నంబర్ 1, దానికి తోకాడిచ్చి ఊపి తలకాయలు ఊపిచ్చి వచ్చినటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం. ఆ తర్వాత అధ్యక్ష ఉద్యమం వస్తే 400 మంది కాల్చి చంపి ఉద్యమం విడిచింది కాంగ్రెసే, 400 మంది సావుల కారణమైతుంది కాంగ్రెసే, 69 ఉద్యమాన్ని ఆగం పట్టించింది మళ్ళీ కాంగ్రెసే, మళ్ళీ కథం పట్టించారు అధ్యక్ష. అదంతా ఇప్పుడు నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష, లేకపోతే నా సొంత కవిత్వం కాదు, చరిత్ర, హిస్టరీ. ఆనాడు కాంగ్రెస్ విలన్, 69 ఎవరు విలన్, మళ్ళా కాంగ్రెస్ విలనే. అదేవిధంగా అధ్యక్ష దాని తర్వాత మళ్ళా కాంగ్రెస్ నాయకులే, తక్కలపల్లి పురుషోత్తమరావు గారు తమరి జిల్లానే అధ్యక్ష, ఆయన తెలంగాణ పెట్టి సంపూర్ణ తెలంగాణ ఉద్యమం అని చెప్పి ఆయన కొంతకాలం నడిపి. దాని తర్వాత జానారెడ్డి గారు తెలంగాణ ఫోరం పెట్టిన అధ్యక్ష, విజయభాస్కర్ రెడ్డి గారు బుధమి చేసి మంత్రి పదవి వేయగానే కథ మాది అటుపోయింది తిట్టిపోయింది, ఇది అందరికీ తెలుసు, ఇదే అసెంబ్లీ జరిగింది అధ్యక్ష, నేనే మాట్లాను ఇక్కడిని. దాని తర్వాత చిన్నారెడ్డి గారు టీఆర్సిసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ పెట్టినారు, మీటింగ్లు పెట్టినారు, రాజశేఖర రెడ్డి గారు పిలిచి చెవులో ఊది బుధమి చేయబడి ఒక మంత్రి పదవి వేయగానే సలవడిపోయిన అధ్యక్ష. తెలంగాణ ఎక్కడ పోయింది, చిన్నారెడ్డి గారు మాత్రం మంత్రి అయిపోయినారు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఉద్యమం ఎక్కడ, ఇంకా మంత్రి పదవి. దాని తర్వాత రాజశేఖర రెడ్డి డబ్బా కొట్టుడైనా, దాని తర్వాత ఎన్ని అధ్యక్ష వాళ్ళు మాట్లాడి, ఇక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలు హోరే, వాళ్ళు పెద్ద ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యం పడుతున్నారు. అభివృద్ధి మొదలైంది తెలంగాణ వద్దు, సోనియాకు యువ కాంగ్రెస్ ఎమ్మెల్యేల లేఖ, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం ఉన్న అధ్యక్ష పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయి, ఎవరైనా సభ్యులు కోరితే పంపిస్తాం. తెలంగాణ వెనుకబడి లేదు, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ఇంత అభివృద్ధి జరగదు, కాంగ్రెస్ మంత్రి జీవన్ రెడ్డి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ అభివృద్ధికి 10,000 కోట్లు కావాలి, రాష్ట్రం అవసరం లేదు, టీఆర్సీసీ చిన్నారెడ్డి గారి నాయకత్వంలో. అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ జాతీయవాదం, మాది ప్రాంతీయ ఉప ప్రాంతీయవాదం కాదు, కేంద్ర మంత్రి అప్పటి మంత్రి జైపాల్ రెడ్డి గారు అధ్యక్ష. ఇన్స్టంట్ కాఫీ నా ఇచ్చేదానికి తెలంగాణ
ఆనాటి ఎంపీ రేణుకా చౌదరి అధ్యక్ష. హైదరాబాద్లో తెలంగాణ వాదం లేదు, తెలంగాణ అవసరమే లేదు, ఆనాటి కాంగ్రెస్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అధ్యక్ష. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలి, ఆనాటి కాంగ్రెస్ మంత్రి దానం నాగేందర్ అధ్యక్ష. ఏమి ఉద్యమం చేస్తూ ఉంటే, జైళ్ళకు పోతూ ఉంటే, మూకుమ్మడి రాజీనామాలు చేస్తూ ఉంటే, కేసీఆర్ను రాజ్ ఠాక్రేను ఉరిదీయాలి, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధ్యక్ష, కాంగ్రెస్ ఎమ్మెల్యే అధ్యక్ష. ఇవన్నీ ఎలక్ట్రానిక్ బైట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. నేను వాటర్ చూపెట్టినట్టు కావాలంటే రేపు వెళ్ళి చూపెట్టమంటే ఇక్కడ చూపెడతా అధ్యక్ష. వీళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడండి అధ్యక్ష. తెలంగాణ విడిపోవడానికి వీల్లేదు, ఆనాటి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి. కాంగ్రెస్కు ఓటు వేయకుంటే అధ్యక్ష, మొన్న వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చినాక వరంగల్ బై ఎలక్షన్ జరుగుతుంటే ఇప్పుడు రాజ్యసభకు నిలబడాడు ఒక పెద్ద మనిషి. వీళ్ళంతా కాంగ్రెస్కు ఓటు వేయకుంటే మళ్ళా ఆంధ్రలో కల్పిస్తాం. ఇది ఎవరి సమక్షంలో అధ్యక్ష? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, జీవన్ రెడ్డి గారి సమక్షంలో మాట్లాడిన వ్యక్తి మాజీ మంత్రి బలరాం నాయక్ అధ్యక్ష. ఇప్పుడు వారు రాజ్యసభ బరిలో కూడా ఉన్నారు. ఇది కాంగ్రెస్ నాయకుల యొక్క, దీన్ని ఏం మనస్తత్వం ఉండరు అధ్యక్ష, ఇది నిజ స్వరూపం. ఇక వీళ్ళు తెలంగాణను ఉద్ధరించారట. తెలంగాణ మేము చేసినాం, మేమే ఉద్యమం చేసినాం, వీళ్ళు చేసిన ఉద్యమం ఇదే అధ్యక్ష. అధ్యక్ష ఇంకా బాధ కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. ఎటువంటి పని అంటే వీళ్ళ యొక్క అసమర్థమైనటువంటి, చేతగానటువంటి పరాధీన స్థితి. బానిసలు అంటే ఇప్పుడు కస్టమ్ అధ్యక్ష, మళ్ళీ అన్పార్లమెంటరీ అంటారు. పరాధీన స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు 1956 నుంచి ఈరోజు వరకు కూడా అదే పరిస్థితులలో మొత్తం తెలంగాణ నాశనానికి, వినాశనానికి కారకులైనారు అధ్యక్ష. ఇది చరిత్ర. మాసేస్తే ఇట్లా తుడిసేస్తే తుడిసిపోయేది కాదు అధ్యక్ష. ముల్కీ రూల్స్ అధ్యక్ష, 69లో ఉద్యమం జరిగిందే ముల్కీ రూల్స్ మీద. సుప్రీంకోర్టు మనకు అండగా వచ్చి ఎస్ ముల్కీ రూల్స్ షాల్ కంటిన్యూ ఇన్ తెలంగాణ అని జడ్జిమెంట్ ఇస్తే, రాజ్యాంగ సవరణ చేసి సుప్రీంకోర్టు తీర్పును కర్కశంగా కాలరాస్తుంటే కూడా మౌన ప్రేక్షక పాత్ర వహించింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష? ఇజ్ ఇట్ నాట్ ది తెలంగాణ కాంగ్రెస్ పీపుల్? ఎవరు వహించింది మౌన ప్రేక్షక పాత్ర? ఇది వాస్తవం కాదా? సుప్రీంకోర్టు తీర్పును ఇందిరాగాంధీ రాజ్యాంగ సవరణ చేసి కాలరాసిన మాట నిజం కాదా? దీనికి ఎవరు సమాధానం చెప్తారు అధ్యక్ష? ఇవన్నీ పాపాలు మూటగట్టుకొని ఇవన్నీ జరిగిన తర్వాత రకరకాలుగా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసి అధికారం కోసం, పదవుల కోసం, చిల్లర మల్లర పైదవుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజల గోసబోసుకొని తెలంగాణను ఆడుకున్నారు, తెలంగాణను వాడుకున్నారు తప్ప ఎన్నడూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మేలు చేయలే అధ్యక్ష. అధ్యక్ష నీళ్ళ విషయంలో అది ఏం జరిగింది అధ్యక్ష? ఇప్పుడు మాట్లాడతారు వీళ్ళు, మీరు పట్టిన నీళ్ళ విషయంలో ఏందన్నా? తెలంగాణ రైతాంగం మీద వీళ్ళకి ప్రేమ ఉందా అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి? ఏ ఒక్కరోజన్నా వీరు గార్చిన ముసలి కన్నీరు కాదా ఈరోజు అధ్యక్ష? కాకతీయ రాజులు పుణ్యం కట్టుకున్నారు అధ్యక్ష. 11వ శతాబ్దంలో వాటర్ షెడ్ అంటే ఏంది అనే విషయాన్ని ప్రపంచానికి నేర్పిన రాజవంశం మన కాకతీయ రాజవంశం. అంత గొప్ప ఉజ్వలమైన చరిత్ర కలిగిన వంశం. వాళ్ళ యొక్క వారసత్వాన్ని కొనసాగించిన అధ్యక్ష కులీ కుతుబ్షా నవాబులు కావచ్చు, నిజాం నవాబులు కావచ్చు అధ్యక్ష. కాకతీయులు కట్టిన దానిలో అతిపెద్దది చెరువు అంటమ్మని దాన్ని, కానీ చెరువు కాదు, అది ఒక సరస్సు లాంటిది. పాకాల ఎక్కువ ఆయ కట్టించినట్టు తమర్ జిల్లాలోనే ఉంది. పాకాల 20 నుంచి 25 వేల ఎకరాలు పారేది, అది అతిపెద్దది అధ్యక్ష. దాని తదనంతరం కులీ కుతుబ్షా నవాబులు కావచ్చు, మన నిజాం నవాబులు కావచ్చు, బ్రిటిష్ ఫ్రెంచ్ ఇంజనీర్ల సహకారంతో కట్టిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు కూడా సజీవంగా ఉన్నాయి. మహబూబ్నగర్లో కోయిల్ సాగర్ కావచ్చు, ఖమ్మంలో పాలేరు వైరా కావచ్చు, అదేవిధంగా కరీంనగర్లో అప్పర్ మానేరు కావచ్చు, మెదక్ జిల్లాలో గన్పూర్ ఆనకట్ కావచ్చు, మూసీ నది మీద కత్వలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆసిఫ్ నహర్ అధ్యక్ష. 80 కిలోమీటర్ల ఆసిఫ్ నహర్ మూసీ నీళ్ళని తీసుకుపోయి నల్గొండ పక్కన ఉన్నటువంటి ఉదయ సముద్రాన్ని నింపిన ఘనత. కాకతీయ రాజులు ముందు చదివితే మళ్ళీ నిజాం దాన్ని పునరుద్ధరించి బ్రిడ్జిలు కట్టి పెద్దగా చేసి దానికి ఆసిఫ్ నగర్ అని పేరు పెట్టినారు అధ్యక్ష. ఇవన్నీ కూడా చేసిన చేసినటువంటి నిజాములు. ఆ తదనంతరం ఆయన బ్రిటిష్ వాళ్ళ సహకారంతో చిన్న చిన్న వాటి నుంచి పోయి కొంచెం పెద్దగా పోవాలని చెప్పి టీబీ డ్యామ్ కట్టినాడు అధ్యక్ష. టీబీ డ్యామ్ మద్రాసుకు సగం, మనకు సగం. మద్రాసు అంటే ఆ రోజు అంతర్భాగం ఉన్న, మద్రాసులో అంతర్భాగం ఉన్న ఆంధ్రాకు సగం, మనకు తెలంగాణకు సగం అధ్యక్ష. ఇప్పుడు కూడా పోతే కనబడతారు అధ్యక్ష, నేను స్వయంగా చూసిన అక్కడ పోయి. సగం నిజాం కట్టింది ఉంటుంది,
సగం బ్రిటిష్ వాళ్ళు కట్టింది ఉంటుంది, గుర్తు ఉంటుంది కట్టినట్టు. దాని తర్వాత ఆయన కట్టిన పెద్ద ప్రాజెక్టు నిజాం సాగర్ ప్రాజెక్టు అధ్యక్ష, ఇది నిజాం మంజీర ఉపనది మీద కట్టినారు. ఆ తర్వాత ఆయన వేసుకున్నటువంటి ప్రణాళిక నందికొండ ప్రాజెక్టు అధ్యక్ష నాగార్జున సాగర్ కాదు, కృష్ణా జిల్లాలో మన నల్గొండ జిల్లాలో ఏలేశ్వరం అనే ఊరి వద్ద నందికొండ ప్రాజెక్టు ఇక్కడ మొదలుపెట్టినాడు. బహుళార్థ సాధక పోచంపాడు ప్రాజెక్టు అక్కడ మొదలుపెట్టినాడు గోదావరి మీద అధ్యక్ష. ఆయన సర్వేకి ఆర్డర్ ఇచ్చినాడు, సర్వేలు వచ్చినాయి, ఫ్రెంచ్ బ్రిటిష్ ఇంజనీర్లు పోయి సర్వే చేసినారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు కూడా హేమండార్ అద్వర్యం అక్కడ కూడా సర్వే చేసినారు, అన్నీ జరిగినాయి. అధ్యక్ష ప్రతిపాదించిన నీళ్లు నిజాం టైంలో ప్రతిపాదించిన నందికొండ ప్రాజెక్టు ఏలేశ్వరం గ్రామం దగ్గర ఇప్పుడున్న నాగార్జున సాగర్కు 19 కిలోమీటర్ల పైన అధ్యక్ష. ఒకవేళ అక్కడనే కట్టుంటే నల్గొండ జిల్లాలో ఒక ఇంచు మిగిలేదు అధ్యక్ష. చాలా విచిత్రాలు జరిగినాయి అధ్యక్ష. ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడతారు వీళ్ళ చరిత్ర. అధ్యక్ష మొట్టమొదటి నిజాం ప్రతిపాదించినప్పుడు 180 టీఎంసీలు తెలంగాణకు, 60 టీఎంసీలు ఆంధ్రకు అధ్యక్ష. ఆంధ్ర అంటే మద్రాసుకు, ఆనాడు మద్రాసులో అంతర్భాగంగా ఉన్న ఆంధ్ర. అది పోయింది, నిజాం రాజ్యం పోయింది అధ్యక్ష. అక్కడ పోచంపాడు మీద ప్రతిపాదించింది 330 టీఎంసీలు అధ్యక్ష, గోదావరి మీద పోచంపాడు. ఇటు నాగార్జున సాగర్ ఎగిరిపోయింది, సారీ నందికొండ ఎగిరిపోయి నాగార్జున సాగర్ అయిపోయింది, పోచంపాడు పోయి శ్రీరామ్ సాగర్ అయిపోయింది. ఇది 180 టీఎంసీలు మనకున్నటువంటిది పోయి 132 అన్నారు అధ్యక్ష. 132 అని నా దగ్గర ఫోటో ఉంది అధ్యక్ష, రేపు గవర్నమెంట్ సభ్యులందరూ కూడా దయచేసి కాపీ తీసి నేను ప్రింట్ ఏమిటి చేస్తాను అధ్యక్ష, పంపిస్తాను. ఎంత విచిత్రమైన అధ్యక్ష, కాంగ్రెస్ నాయకులు ఎంత దారుణాన్ని కొడిగట్టిందంటే సైట్ మారుస్తుంటే ఒప్పుకున్నారు, గూడు బసవన్నలాగా తలూపిండ్రు. ఆనాటి ముఖ్యమంత్రి బూరుగోలు రామకృష్ణరావు, హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, మధ్యలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్ష. 1954లో నాగార్జున సార్ ఫౌండేషన్ వేస్తుంటే హైదరాబాద్ స్టేట్ ఉండగానే మళ్ళీ నెహ్రూ ఒత్తిడి తలొగ్గి కేఎల్ రావు చేసినటువంటి కుట్రలకు తలొగ్గి 132 అని ఒప్పుకున్నారు అధ్యక్ష. ఆ 132లో కూడా 25 టీఎంసీలు మళ్ళీ ఆంధ్రాకు, ఓన్లీ 107 టీఎంసీలు కూలి ఒప్పుకున్నారు అధ్యక్ష. ఫైనల్ ఒప్పుకున్నది ఏంటి అధ్యక్ష, కాంగ్రెస్ నాయకులు 157 టీఎంసీ ఆంధ్రాకు, 107 టీఎంసీలు తెలంగాణకు. ఇది కాంగ్రెస్ నాయకులు చేసిన నిర్వాకం కాదా? ఈ చరిత్ర ఎవరిది? పాపం ఎవరిదండి? నేను కొడిగట్టిన వాళ్ళు ఎవరండి? ఆనాడు ఆంధ్రాలో అంతర్భాగంగా లేమే, స్వతంత్ర రాష్ట్రంగానే ఉన్నామే, ఆనాడు ఎందుకు ఒప్పుకున్నారు? నెహ్రూని చూడంగానే వరుకుతారు అధ్యక్ష. ప్రజలు లేరు, ఇక హైకమాండ్ ఢిల్లీ, మాట్లాడితే ఢిల్లీ, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఇట్లా చారిత్రకమైనటువంటి తప్పు, చారిత్రకమైనటువంటి అన్యాయం తరతరాల తెలంగాణ నాశనమయ్యే విధంగా ప్రవర్తించిందే కాంగ్రెస్ పార్టీ. దిస్ ఐ వాంటెడ్ టు ప్లేస్ ఆన్ రికార్డ్ సార్. ఇది ఎగిరిపోయింది, నాగార్జున సాగర్ అయిపోయింది నందికొండపై, 180 నుంచి 107కి మన గతి వచ్చింది. దీనికి చేసిన వాళ్ళే కర్తలు ధర్తలే ఆనాటి కాంగ్రెస్ నాయకులు. ఆ తదనంతరం అధ్యక్ష పోచంపాడు పోయింది, దాన్ని ముట్టుకున్న పాపాన పోలే. పోచంపాడు అధ్యక్ష, పోచంపాడు ఇంకో కథ. ఇదేమో హైదరాబాద్ స్టేట్మెంట్ ఒప్పుకున్నారు నాగార్జున సార్. పోచంపాడు 56కు కలిసిపోయింది అధ్యక్ష, కలిపేసినారు, రాష్ట్రాన్ని కలిపేసినారు, ఆంధ్రాకు అప్పగించేసినారు. అది కాంగ్రెస్ నాయకత్వమే. ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అక్కడ కాంగ్రెస్ ప్రధానమంత్రి ఒప్పుకున్నారు, కల్పించినారు. కలిపిన తర్వాత అధ్యక్ష 64 దాకా పోచంపాడు ఊసలేదు. 64లోనే మొదలైంది తెలంగాణ మర్మరి. చెన్నారెడ్డి గారి నాయకత్వంలో కొంతమంది మిత్రులు మాకు అన్యాయం జరుగుతుందని మొదలైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 330 టీఎంసీలు అనేటువంటి ఒరిజినల్ ప్రతిపాదన కాలరాసి 191 టీఎంసీ ఒప్పుకొని దాన్ని పోచంపాడు పోయి శ్రీరామ్ సార్ అని కట్టినారు అధ్యక్ష. అప్పటిదాకా వేడి చేసిండ్రు, ఇంటనే కట్టాలి, కట్టరు, జరగదు అధ్యక్ష. అధ్యక్ష దాని తర్వాత అనేక ప్రాజెక్టులు ఏవైతే తలపెట్టిన ఉన్నాయో, అప్పర్ కృష్ణ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కావడంతో మన నోట్ల మనం పడదు అధ్యక్ష, కథమైపోయింది. అప్పర్ కృష్ణ అంటే చాలా మంది తెలియదు అధ్యక్ష, అది ఎందుకు అనుకుంటుంది. ఇవాళ ఇప్పుడు కట్టిన హాల్ మట్టే అప్పర్ కృష్ణ అధ్యక్ష, అది ఎగిరిపోయింది కర్ణాటక వెళ్ళిపోయింది. ఇవాళ అదే మనకు శాపమయ్యే పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. భీమా పోయింది 90 టీఎంసీలో పెట్టింది, అది ఎగిరిపోయింది. దేవునూరు ప్రాజెక్ట్ అధ్యక్ష, అది 58 టీఎంసీలో పెట్టింది, అది పోయింది. దాని పేసిన సింగూరు వచ్చింది, దాని ఇదే కాంగ్రెస్ నాయకత్వం హైదరాబాద్కు అంకితం చేసినది. ఫస్ట్ టైం అధ్యక్ష సింగూరు నీళ్లతో ఇలా మెదక్లో కానీ నిజామాబాద్లో కానీ కరీంనగర్లో కానీ ఫస్ట్ టైం ఇస్తీలో గోదావరి కృష్ణా నీళ్ళు హైదరాబాద్ తెస్తూ సింగూరు తెలంగాణ ప్రజలకు పంటల కోసం వాడుతున్న మొట్టమొదటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి జరుగుతున్న మాట వాస్తవం అధ్యక్ష.
ఇప్పుడు నేను చెప్పే మాట అందోళన నియోజకవర్గంలో ప్రజలు వింటున్నారు, మెదక్ నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ గారి నియోజకవర్గంలో ప్రజలు వింటున్నారు, నిజామాబాద్ జిల్లా పోచారం గారి బాన్స్వాడ బోధన్ నియోజకవర్గాలలో అక్కడ ప్రజలు వింటున్నారు. అధ్యక్ష, ఈరోజు ఇస్తా ఉన్నాం నీళ్ళని మొట్టమొదటిసారి చరిత్రలో. స్వతంత్రం కోల్పోయిన తెలంగాణ 58 ఏళ్లలో ప్రతిసారి పోచారం గారు మంత్రిగా ఉండని, ఎమ్మెల్యేగా ఉండని, నిజామాబాద్ కలెక్టరేట్ గారు ధర్నా చేయ, డిప్యూటీ స్పీకర్ గారు మెదక్ ఆర్డీఓ ఆఫీస్ గారు ధర్నా చేయ, ఇది బతుక అధ్యక్ష. ఇలా మొట్టమొదటిసారి ధర్నాలు లేవు, నీళ్లు పోతా ఉన్నాయి పొలాలకు, ధర్నాలు బంద్ అయినాయి, నీళ్లు పోతా ఉన్నాయి అధ్యక్ష. ఇది కాంగ్రెస్ నాయకుల చరిత్ర. అధ్యక్ష, పొలాలు పండితమే నీళ్ళు ఇస్తా ఉంటే కాంగ్రెస్ జైరాబాద్ ఎమ్మెల్యే జైరాబాద్లో ధర్నా ఇస్తుంది అధ్యక్ష? మేము కొంచెం ఏదో పాకిస్తాన్కి ఇస్తున్నట్టు, ఇది వాళ్ళ తెలివితేటలు. ఇతరులు ఏమనుకుంటారు, రాష్ట్రం ఏమనుకుంటారు కూడా చూడరు అధ్యక్ష. ఇంత అన్యాయంగా, ఇంత అసంబద్ధంగా మాట్లాడతారు అధ్యక్ష. అధ్యక్ష, చెరువుల అధ్యక్ష పోనీ ఎమ్మెల్యే ఫండ్స్ ఉంటాయి, ఎంపీ ఫండ్స్ ఉంటాయి, గవర్నర్ పెట్టినరా అధ్యక్ష? ముఖ్యమంత్రులతో కొట్లాడరు, చేత కాదు, మాట్లాడరు. ప్రభుత్వాలే ఉంటారు, మంత్రి పదవులు లేవా ఉన్నాయి, కానీ పనిచేయరు, మాట్లాడరు. వీళ్ళ సాక్షిగా 75,000 చెరువులు, అద్భుతమైన చెరువులు పల్లెల్లాగా తాంబాలలాగా తయారై నాశనం అయిపోతూ ఉంటే మౌన ప్రేక్షక పాత్ర వహించారు తప్ప ఈరోజు వాళ్ళు చేయలేదు అధ్యక్ష. ములికి రూల్స్ నాశనం అయితే పట్టించుకోలే, చెరువులు నాశనం అయితే పట్టించుకోలే, ప్రాజెక్టులు నిలిపోతుంటే పట్టించుకోలే, ఏ ఒక్క విషయంలో కూడా పట్టించుకోకుండా మౌన పాత్ర పోయించి, ద్రోహ పాత్ర పోయించి చేసినారు అధ్యక్ష. చివరికి ఉద్యమం జరిగే టైంలో మొన్న రీసెంట్ హిస్టరీలో అధ్యక్ష, ఇక్కడ పేగులు తెగేటట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇదే శాసనసభలో కొట్లాడుతుంటే, ఇక్కడ చాంబర్ ముఖ్యమంత్రి చాంబర్ దగ్గర ఉంటే ముఖ్యమంత్రి మీద మీకు దుంకుట పోయే సందర్భంలో పోతిరెడ్డి పాడుకు వ్యతిరేకంగా కొట్లాడితే దాన్ని బలపరుస్తారు అధ్యక్ష. పోతిరెడ్డి పాడు న్యాయమైన ప్రాజెక్టు అధ్యక్ష అంటున్న పొన్నాల లక్ష్మయ్య గారు అధ్యక్ష, ఇప్పుడు డీకే అరుణ గారు ఎమ్మెల్యే గారు అంద్రి నీవా, నీళ్ళ అలకేషన్ లేదు, అన్యాయమైన కాలువ, శ్రీశైలం గండికొట్టే కాలువ, తెలంగాణ రైతుల బతుకుల నోట్ల మనువోసే కాలువ, ఆడబోయి డీకే అరుణ గారు ఆయన పేరు రఘువీరారెడ్డి గారికి మంగళారతి ఇచ్చింది అధ్యక్ష. చాలా గొప్ప పని చేసినారు, మా తెలంగాణ నోట్ల మనువోసి తీసుకుపోతున్నారు, మీరు గొప్పోళ్ళని చెప్పి మంగళారతి ఇచ్చింది అధ్యక్ష. టీవీ ఫుటేజ్ ఉంది మా దగ్గర. ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష ఇప్పుడు అసెంబ్లీలో, ఇది చాలా విచిత్రమైనటువంటి. అధ్యక్ష, చివరికి మనందరం చూసినాం, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నాకు ఆర్డీఎస్ బాంబులు బద్దలు కొడుతుంటే మౌన ప్రేక్షక పాత్ర వహించింది ఎవరు అధ్యక్ష? ఒక్క టీఆర్ఎస్ దప్పవలన మాట్లాడింది అధ్యక్ష? గద్వాల నుంచి జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి, జోగులాంబ ఆలంపూర్ నుంచి గద్వాల దాకా పాదయాత్ర చేసిన మొట్టమొదటి వ్యక్తి నేను అధ్యక్ష. ఆర్డీఎస్ అని అని లేవలేదు, ఒక్కరు మాట్లాడలే అధ్యక్ష. రాజీనామాలు చేయరు, చేయమంటే చేయలే, చేస్తామని మాట్లాడి చేయలే, అనేక రకాలుగా చేసి అధ్యక్ష, చివరికి దానికి పరాకాష్ఠ, కాంగ్రెస్ నాయకుల ద్రోహ చరిత్రకు పరాకాష్ఠగా ఇదే శాసనసభలో ఇప్పుడు నేను నిలిచిన స్థానంలో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇయ్యే తెలంగాణకు ఏం చేసుకుంటావు చేసుకపోవంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు రాజీనామా చేయాలి అధ్యక్ష. ఒక్కడన్నా కనీసం లేవ్వలే, మాట్లాడలే, ఏమైనా ఎట్లంటావా నువ్వు? ఒక ఒక ప్రాంతానికి న్యాయపసి అని అంటావా? ఒక మనిషి నోరు కూడా ఎత్తలే అధ్యక్ష రాజీనామా సంగతి వదిలిపెట్టండి. వీళ్ళు కాంగ్రెస్ నాయకులకి, వీళ్ళు తెలంగాణ మేము మేము పెద్ద, మా అంత గొప్పోళ్ళు లేరు, ఇప్పుడు నాశనం అవుతుందట, వీళ్ళు మళ్ళీ ఉద్ధరిస్తారట, తప్పిపోయి పట్టణాల్లో కనుక వాళ్ళే వచ్చుంటే అధ్యక్ష ఇదివరకు సగం నాశనం అయిపోతుంది. ప్రజలు అనుకుంటారు అధ్యక్ష, మేము అనుకుంటలేము, ఇవాళ చేతుల్లో ఉంది కాబట్టి భద్రంగా ఉంది అధ్యక్ష. ఇవన్నీ జరిగినాయి, దీని తర్వాత అధ్యక్ష అక్కడికి ఆగినరా? ఉద్యమంలో ఏడ రాలే, వద్దని ఒకడు, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అని ఒకడు, ఇంకా రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఉంటుంటే బాగుంటుండే ఇంకోడు, ఇట్లా మాట్లాడి ఏ చెప్తే ఘోరంగా ఉంటుంది అధ్యక్ష. మాట్లాడింది, చాలా మాట్లాడింది, మాట్లాడి చేసిన వాళ్ళు ఊకున్నారా అంటే చివరికి ఇక తెలంగాణ అయిపోయే దశ వచ్చింది అధ్యక్ష. కారణాలు ఏమైనప్పటికీ టీఆర్ఎస్ను ఎన్ని రకాలుగా కొట్టినా తిట్టినా, మా పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయించినా, ఇంకోటి చేసినా తట్టుకొని మొండిగా పోరాటం చేసినాం కాబట్టి చివరికి అంతే దశలో తెలంగాణ వచ్చే సమయం వచ్చింది. అప్పుడు మళ్ళీ ఢిల్లీకి చేరింది అధ్యక్ష. వీళ్ళంతా ఢిల్లీకి చేరుకొని ఇక కూన్ లగాకే షయీదోమే షామిల్ అయ్యారన్నట్టు ఆడుకొచ్చారు. వచ్చిపోయి ఏం చేసిన అధ్యక్ష, రెండు విషయాలలో నేను ఎన్నడూ రాజీ పడలే అధ్యక్ష, ఈ ప్రపంచానికి తెలుసు. హైదరాబాద్ మీద కాంప్రమైజ్ కమ్మంటే నేను కాలే, ఇంకో 4 ఏళ్ళ ముందే వచ్చి తెలంగాణ లేకపోతే, నేను హైదరాబాద్ మీద రాజీ పడి ఉంటే ఇంకో 4-5 ఏళ్ళ ముందే వస్తుండే, నేను రాజీ పడలే. క్యాపిటల్ సిటీ
వాళ్ళు అర్జెంటు కట్టుకోలేరు కదంటే నేను చెప్పిన 5 ఏళ్ళు నో ప్రాబ్లం అని చెప్పాను. ఈ పుణ్యాత్ములు పోయి 10 ఏళ్ళకి రాసిచ్చారు అధ్యక్ష, వీళ్ళే పోయి ఇవి ఇటువంటి అన్నీ కూడా చేసిన అధ్యక్ష. అధ్యక్ష చేసి ఇవన్నీ జరిగిన తర్వాత ఇంత ద్రోహ చరిత్ర, ఇంత దుర్మార్గమైన నీచమైన చరిత్ర వాళ్ళు మెడగబెట్టుకొని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా ఎటువంటిదటే మాట్లాడుతూ అసత్యమైన మాటలు మాట్లాడుతూ ముందు పోతున్నారు. నిన్న చివరికి అసహనం వైఖరి అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష వీళ్ళకి అసహనం? అధ్యక్ష ఇంత అసహనం ఎందుకండి? తమరు స్వయంగా, తమరు సాక్షి, కిషన్ రెడ్డి గారు కూడా సాక్షి, ఇతర పార్టీలు కూడా సాక్షి. ఏ టైం కావాలన్నా చెప్పండి, ఎన్ని రోజులైనా మేము మాట్లాడతాము. ఇష్యూలు మీరు ఏ ఇష్యూ అంటే ఆ ఇష్యూ మాట్లాడతాము. వీరు డోంట్ రిజెక్ట్ ఎనీథింగ్, ఎనీ ఇష్యూ దట్ యూ వాంట్ వీఆర్ రెడీ ఫర్ డిస్కషన్, ఎనీ టైమ్ యూ వాంట్ వీఆర్ రెడీ టు సిట్ అన్న తర్వాత ఇంకా స్థానం ఎందుకు అధ్యక్ష? ఇంకా గొడవ ఎందుకు? మీరు మాట్లాడదామన్న అంశాన్ని మేము నిరాకరిస్తే మీరు కొంత అసహనం వ్యక్తం చేయొచ్చు. మేము టైం సరిపోలేదు, 3 రోజులు పెడతాం సభ, 4వ రోజు పెట్టాం అంటే మీరు గొడవ చేయొచ్చు. అంత ఒప్పుకున్న తర్వాత కూడా అంటే కావల్చుకొని ఒక రాజకీయపరమైన దురుద్దేశం పెట్టుకొని చేసేది తప్ప వేరే కాదు అధ్యక్ష. అధ్యక్ష చివరికి ఏమైంది అధ్యక్ష? చాలా అహంకారపూరితంగా మాట్లాడారు. ఇక్కడ నాయకులు కాదు, ఇలా ఢిల్లీ నాయకులు కూడా ఆయన లేడు సభలో నేను పేరు తీసుకోక తప్పలేదు అధ్యక్ష. అప్పుడు ఉన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒక పెద్ద మనిషి ఉండే ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత మీ టీఆర్ఎస్కి ఏమైనా రిలెవెన్స్ ఉంటుందండి అని మాట్లాడి నాతోనే అధ్యక్ష. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలామంది తెలంగాణ అయిపోయినాక కేసీఆర్ ఇంటి ముందర కుక్క కూడా పోదా అని కూడా మాట్లాడినారు. అటువంటి అహంభావపూరితంగా మాట్లాడి ఆ టైంలో కొంతమంది మా పార్టీ వాళ్ళని ఫిరాయింపజేసి విజయశాంతి అని ఆమె ఉండే అధ్యక్ష, పాపం ఎంపీ ఉండే